అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా పుష్ప. అయితే ఈ మూవీ గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు నటుడు ఫహద్ ఫసిల్. పుష్ప రెండో భాగాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్న వేళ దీనికి కొనసాగింపుగా మూడో భాగం ఉందని తెలిపారు. తొలి భాగం సినిమా పుష్ప ది రైస్గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తదుపరి పుష్ప ది రూల్ రానున్నది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫహద్ ఫసిల్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగం చివరిలో ఎస్పీ బన్వర్ సింగ్ సికావత్గా పార్టీ లేదా పుష్ప అంటూ ఆయన చేసిన సందడి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. రెండో భాగంలో ఆయన విలనిజం పూర్తి స్థాయిలో కనబరుచునుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ దశలో ఓ ఇంటర్వ్యూలో ఫహద్ మాట్లాడుతూ సుకుమార్ నాతో మొదటి కథ చెప్పినప్పుడు ఈ సినిమా ఒక్క భాగం మాత్రమే, ఆ తరువాత రెండు భాగాలుగా కథ తయారైంది. ఈ మధ్య మళ్ళీ ఆయనను కలిసినప్పుడు మూడో భాగానికి సిద్ధం కావాలని చెప్పారు. అందుకు సరిపడేంత కథ సిద్ధమైందని వివరించారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పుష్ప ది రైజ్ ఒక్క భాషలో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించింది. దాంతో రెండో భాగంపై అంచనాలు పెరిగాయి. అత్యున్నత ప్రమాణాలతో సినిమాను రూపొందించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ 1 లైక్. ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.